శుభమా అని కారు రోడ్డెక్కుతుంటే సంబరం లేకపోక గలాటం మిగిలింది కియాకి. దేశంలోనే తొలిసారి కియా కారు ఏపీలో తయారై ఏపీ రోడ్డెక్కుతుంటే ముఖ్యమంత్రి రాకపోవడం ఒక లోటైతే వచ్చిన నాయకులు కూడా యాగీ చేశారనుకుంటూ ఉండగానే మార్కర్ తీసి వైకాపా ఎంపీ బరాబరా రాసి పారేశారు కియా కారు మీద. కియా కారు రోడ్డు మీదకి వచ్చింది, మా యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదన్నది ఆయన రాసిన రాత. కరెక్టేనా జగన్? 75% ఉద్యోగాలు లోకల్ యువతకనే హామీ ఇచ్చాడని ప్రపంచ స్థాయి కంపెనీలు లోకల్ రూల్ ఒప్పుకుంటాయా? హిందూపురం ఎంపీ రాసిన రాత మీద కియా రియాక్షన్ ఆసక్తికరంగా ఉంది. నిమ్మకూరులో అప్పుడెప్పుడో బెల్ డెవలపింగ్ సెంటర్ పెట్టారు 350 కోట్లతో. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సైన్యానికి అవసరమైనటువంటి బైనాక్లర్స్ లాంటివి అక్కడ తయారు చేయాలన్నది సంకల్పం. అక్కడ 100లో 75% ఉద్యోగాలు బందరు వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఎలా ఉంటుంది? జస్ట్ ఊహించుకోండి. ఇక వైకాపా ఎంపీ మాధవ్ రియాక్షన్ ఏంటో చెప్పింది చూద్దాం. కియా కారు వచ్చింది చంద్రబాబు తెచ్చాడు అనే మాట కన్నా వైకాపా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటుంది అనేది హైలైట్ కావాలన్నది మాధవ్ యొక్క ప్లానా అంటూ టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇప్పుడు ఇది వ్యూహాత్మకం అంటున్నారు. చంద్రబాబు తెచ్చిన ప్లాంట్ అభివృద్ధి కన్నా లోకల్ వాళ్ళకి ఏదో అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఫీలింగ్ కల్పించాలనడం, తమ డిమాండ్ వినిపించడం వైకాపా ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇలా చేయడం వల్ల ఉన్నవాళ్ళు నిరాశపడతారు. అంటే కంపెనీలో పరిశ్రమలు సంస్థల్లో కొత్తగా వచ్చేవాళ్ళు ఆలోచిస్తారు, ఇప్పుడు అమెరికా ఆస్ట్రేలియా యూరోప్ లాంటి దేశాల నుంచి మనకి మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు? పెట్టుబడులు రాయితీలు ఉంటాయని, మేకింగ్ ఖర్చు తక్కువ అని, తమకు నచ్చినట్టు పని చేయించుకోవచ్చని. ఆ స్వేచ్ఛ అనేది కీలకం. ఇలాంటి నిర్బంధాలు ఉంటే ఏ తమిళనాడును కర్ణాటకను చూసుకోవడం ఈజీ అయిపోతుంది వాళ్ళకి కదా. అప్పుడు కాంపిటీషన్ లో వచ్చే ఉద్యోగాలు కూడా రావు, పెట్టుబడులు ఉండవు, పరిశ్రమలు వచ్చే అవకాశం పోతుంది. అంటే సాధ్యం కాని 75% ఉద్యోగాల కోసం వచ్చే ఇండస్ట్రీని వదులుకుంటాడు జగన్ అనేటువంటి ఆరోపణ టీడీపీ మొదటి నుంచి చేస్తుంది. రాణి హోదా కోసం యాగా చేసి ఉన్న ప్యాకేజీని కూడా చెడగొట్టుకున్నారేమో కదా అన్నట్టు ఉంది. గోరంట్ల మాధవ్ ఏం రాశారో ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. పిక్ లో కియా గురించి మాట్లాడకూడదు, చంద్రబాబు తెచ్చాడని చెప్పుకోకూడదు, ఓన్లీ వైకాపా డిమాండ్ మాత్రమే కనిపించాలని వ్యూహం అన్నిసార్లు కరెక్ట్ కాదని టీడీపీ అంటుంది. ఎందుకంటే ప్రతి విషయంలోనూ చంద్రబాబుని అబ్జెక్టిఫై చేసి వైకాపాని టీడీపీ బాస్ కి ప్రచారం చేస్తోంది. వరద పర్యటనకి ముఖ్యమంత్రి వెళ్తే మంత్రులు వచ్చినా ఏమన్నారు చూడండి, గత ప్రభుత్వం కన్నా చంద్రబాబు కన్నా మేమే బాగా చేసాం అంటున్నారు. అంటే ఏంటి, చంద్రబాబు బెంచ్ మార్క్ ని వాళ్లే ఒప్పుకుంటున్నారా? అవును కదా, బాబు అయితే 5 రోజుల నాడే వచ్చేవాడు అనే ఆలోచన జనాలకు వచ్చేలా చేస్తున్నారు. కియా విషయంలోనూ అంతే, ఇంత హడావుడు ఎందుకు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది.